Hi friends, welcome to my channel. Today we will make a tasty and easy process to chicken fry. Now I will make a chicken 1/2 kg. తర్వాత ఇది మ్యాగీ మసాలా అంటారండి షాపులలో దొరుకుతది ఆ మ్యాగీ మసాలా 1 స్పూన్ తీసుకున్నా ధనియాల పొడి 1 1/2 స్పూన్ తీసుకున్నా ఈ పసుపు 1/2 స్పూన్ తీసుకున్నా ఇది వచ్చేసి salt అండి salt వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నా ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి 1 స్పూన్ తీసుకున్నా ఇప్పుడు ఇవన్నీ వేసేసి చికెన్ ని కలిపేసుకుందామండి నేను వచ్చేసి 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి 1/2 కిలో చికెన్ కి 2 స్పూన్స్ కారం తీసుకున్నా గరం మసాలా 1/2 స్పూన్ తీసుకున్నా ధనియాల పొడి చేసి 1 1/2 స్పూన్ తీసుకున్నా పసుపు 1/2 స్పూన్ salt వచ్చేసి 2 స్పూన్స్ అండి చికెన్ మసాలా వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నా ఇప్పుడు ఇవన్నీ వేసేసి చికెన్ కి కొంచెం కలిపేసుకుందామండి ఇప్పుడు చికెన్ లో మనం అన్ని మసాలాలు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు అన్ని మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు చికెన్ కలిపేసుకున్నాం కదండి దీన్ని 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టేసుకుందాం ఓకేనండి ఇది 1 అవర్ తర్వాత నేను తీసాను ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుందాం ఫస్ట్ కడాయి పెట్టేసుకుందామండి కడాయి పెట్టేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకుందామండి ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతదండి ఇప్పుడు ఆయిల్ లో వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసేసుకుందామండి పచ్చిమిర్చిలో మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేసేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయినిద్దామండి చూసారు కదండి ఉల్లిపాయ కొంచెం ఫ్రై కాగానే దాంతో టమాటా పేస్ట్ వేసేసుకుందామండి టమాటాలని మిక్సీకి వేసేసి పేస్ట్గా వేసుకున్నాను నేను ఇప్పుడు టమాటాను కూడా కొద్దిసేపు మగ్గనిద్దామండి టమాటా మగ్గిందేమో చూద్దామండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి 5 మినిట్స్ మనం కొంచెం టమాటాను మంచిగా ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు దీంతో మనం చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు మంచిగా అంతా కలిపేసుకున్నామండి చూసారు కదండి చికెన్ వేసి అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి ఓకేనండి ఇప్పుడు చికెన్ ని మూత తీసి ఒకసారి కలిపేసుకున్నాము ఓకేనండి ఇప్పుడు చికెన్ ఎలా అడుగుతుందో చూద్దాం చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ మేము దీంతో ఏం వాటర్ యాడ్ చేసేసుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా మాకు అదే వాటర్ సరిపోతుంది ఒకవేళ మీకు ఏమన్నా వాటర్ కావాలో అనిపిస్తే కానీ మీరు వాటర్ వేసుకోవచ్చు చూసారండి చికెన్ ఎంత బాగుందో చూస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా దీన్ని రోటీలో అయినా తినొచ్చు వేడివేడి అన్నంలో అయినా తినొచ్చు చాలా బాగుంటుందండి దీని మీద కొంచెం లెమన్ గిట్లా పక్కన ఉల్లిపాయ వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి చికెన్ ఉడికింది ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఓకేనండి కొత్తిమీర వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దామండి
ఓకేనండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది, చికెన్ కూడా మగ్గింది. ఇప్పుడు దీన్ని తీసేసుకున్నామండి. ఒకసారి మొత్తం కలిపేసేసుకొని తీసుకున్నాం. ఓకేనండి, చూసారు కదా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో. టేస్టీ చికెన్ ఫ్రై చూడండి ఒకసారి. చూసారు కదా అండి, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే కన్నా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ కూడా నొక్కేసేయండి. అలా చేస్తే కన్నా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు కూడా వస్తుంది అన్నమాట. ఓకేనండి.